మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. శంభో శంకర హరహర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మాతా కనకదుర్గై తుజిద్దయ, తుల్యాపుర భవానీ తుజిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుజిద్దయ, వనదేవతలు సమ్మక్క సారక్క తుజిద్దయ, గాయత్రి మాత తుజిద్దయ, సరస్వతి మాత తుజిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర తుజిద్దయ, విఘ్నేశ్వర వినాయక గణనాయక తుజిద్దయ. ఇప్పుడు మనం కర్కట రాశి వారి జ్యోతిష్యం, కళ్యాణ బలం, వైవాహిక జీవితం, ఎవరిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో, మరి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, కర్కట రాశి వారి జ్యోతిష్యం, వివాహం కర్కట రాశి వారు ఏ రాశి వారిని చేసుకుంటే ఎలా ఉంటుందో చూడు. జానకిరామ్, కర్కట రాశి వారి వివాహ జీవితం ఏ రాశి వారిని చేసుకుంటే ఎలా ఉంటుందో చూడు. కర్కట రాశి వారి జ్యోతిష్యం అండి, శివపార్వతులు వచ్చిండ్రు, రాధాకృష్ణుడు వచ్చిండ్రు, కనకదుర్గమ్మ వచ్చింది. కర్కట రాశి వారిది కళ్యాణ విషయంలో ఏ రాశి వారిని చేసుకోవాలంటే మాత్రం కర్కట రాశి జాతకానికి మాత్రం వారి పేరు మీద మాత్రం చంద్రస్థాన యోగ బలం ఉంటుందండి. వారికి చంద్రస్థాన యోగ బలం కాబట్టి మాత్రం వారి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, అందరి గురించి ఆలోచన శక్తి ఉంటుంది, కానీ తొందరగా కోపం రాదు. కానీ ఇంకోటి మాత్రం సున్నిత హృదయం ఉంటుంది, అందరి గురించి ఆలోచన ఉంటుంది. ఈ కర్కట రాశి స్వభావం ఉన్నవారు మాత్రం కళ్యాణ బలం మాత్రం ఏ రాశి వారు చేసుకున్నా మాత్రం లక్ష్మీప్రద యోగమే ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మాత్రం వారి పేరు మీద మాత్రం మకర రాశి వారిని చేసుకోవటం చాలా వరకు మంచి యోగం కలిసే అవకాశం ఉన్నదండి. రెండవది మేషరాశి వారిని చేసుకున్నా కూడా లక్ష్మీప్రద యోగం అవుతుందండి. ఒకటి మకర రాశి వారికి, రెండవది మేషరాశి వారికి చేసుకోవడం వారి సత్సంతాన యోగంలో కూడా లక్ష్మీ సత్సంతాన యోగం కూడా కలిసి వస్తుంది, లక్ష్మీప్రద యోగం కూడా కలిసి వస్తుంది. ఏ కార్యం చేసినా కూడా మాత్రం వారికి అనుకున్నది సాధిస్తారు. మరి వ్యాపారం చేసినా కూడా మాత్రం కలిసి వస్తుంది, బిజినెస్ చేసినా కలిసి వస్తుంది. వారు వంశాది వృద్ధి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. వారి పేరు మీద మాత్రం నమ్మిన వారు వారికి సహకారంగా ఉంటారు, శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, అనురాగ యోగ బలం ఉంటుంది, ప్రేమ స్వభావం ఉంటుంది. ఒకరు ఇబ్బంది పెట్టినా ఇంకొకరు సర్దుకుంటారు, భార్య భర్తకు ఇబ్బంది పెట్టినా భర్త సర్దుకుంటాడు, భర్త భార్యని ఇబ్బంది పెట్టినా భార్య సర్దుకుంటుంది. మరి ఇద్దరి మధ్యన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాత్రం స్వతాబుద్ధితో నడిచే అవకాశం ఉంటుంది, కానీ మాత్రం వేరే వాళ్ళతో చెప్పుకునే స్వభావం ఉండదు. ఎందుకంటే మకర రాశి వారికి శని మహర్దశ జాతకమైనా సరే మాత్రం నక్షత్రాల ప్రకారం మాత్రం రవి మహర్దశ, కానీ కుంభ ఈ కర్కట రాశి వారిది చంద్రమహార్దశ కాబట్టి చంద్రమహార్దశ రవి మహర్దశ చంద్రుడికి రవికి శత్రుత్వం లేదు కాబట్టి మాత్రం లగ్న యోగంలో మాత్రం కలిసి వస్తుంది. వారి జాతకంలో చతుర్థ స్థానం అని అనుకోవచ్చు కొందరు, షష్టష్టక స్థానం అని అనుకోవచ్చు. షష్టష్టక స్థానం ఉన్న చతుర్థ స్థానం ఉన్నా కానీ మాత్రం లగ్న బలంలో ఉంటే మాత్రం వారిద్దరి పేరు మీద కలిసి వచ్చే అవకాశం ఉంది. రెండవది మేషరాశి వారిని చేసుకున్నా కూడా మాత్రం ఈ కర్కట రాశి వారు కరెక్ట్ మూడవ స్థానం ఫలం ఉంటుంది కాబట్టి మాత్రం మూడు ముళ్ళ బంధం మంచి ఉంటుంది వారికి. కానీ మాత్రం కాకపోతే కర్కట రాశి వారు మాత్రం సహజ సిద్ధమైన శాంత స్వభావ యోగంలో ఉంటారు, గౌరవప్రదమైన యోగంలో ఉంటారు. మేషరాశి వారు కొంచెం దుందూకుడు స్వభావంలో ఉంటారు, కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇబ్బందులు పడ్డా వీరు మాత్రం వాటిని ఆ మైనస్ని కూడా ప్లస్ చేసుకునే అవకాశం ఉంది, జీవితంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు చేసే ఏ వృత్తి అయినా సరే ఉద్యోగమైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గృహయోగంలో కూడా కలిసి వస్తుంది, సంతానంలో కూడా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంలో కూడా చికాకులు చిక్కులు వచ్చినా కూడా మానసికంగా చిక్కులు వచ్చినా కూడా సర్దుకునే స్వభావం ఉంటుంది. అని ఎవరితో ఎలా ఉండాలో, నలుగురితో ఎలా ఉండాలో, తల్లిదండ్రులతో అయినా సరే, అత్తమాలతో అయినా సరే, ఫ్యామిలీతో అయినా సరే, పరిచయస్తులతోనైనా సరే, స్నేహితులతోనైనా సరే, అందరితోనూ వీరు మాత్రం కలియుడుగా ఉండే అవకాశం ఉంటుంది. మనసులో ఎన్ని బాధలు వచ్చినా మాత్రం ఆ బాధలు చెప్పేవారికి చెప్తారు తప్ప అందరికీ చెప్పుకోరు. ఎన్ని గొడవలు వచ్చినా మాత్రం వారు ఇంటి వరకే ఉంటుంది కానీ బయటి వరకు ఉండదు. ఒకవేళ గొడవ వచ్చినా మాత్రం సర్దుకుపోయే నలుగురు తెలిసినా కూడా సర్దుకుపోయే తత్వం ఉంటుంది. ఆ ఈ కర్కట రాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం మకర రాశి వారిని చేసుకోవచ్చు లేదా మేషరాశి వారిని చేసుకోవచ్చు. కలిసి వచ్చే యోగం ఉంటుందండి, అష్టైశ్వర్య యోగం ఉంటుందండి. కానీ మాత్రం పూర్తిగా మాత్రం వివరాలు తెలియాలనుకుంటే మాత్రం కర్కట లగ్నంలో పుట్టినవారు కానీ కర్కట జన్మ నక్షత్రం ఉన్నవారు కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కర్కట రాశిలో పుట్టినవారు కానీ మాత్రం పూర్తి వివరాలతో కింది నెంబర్కి ఫోన్ చేసి చెప్తే పూర్తి వివరాలతో మీ జ్యోతిష్యం క్లియర్గా చెప్తామండి. ఇది విని చూసి ఆచరించే వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి, ఆ పరమేశ్వరుడి దయ ప్రాప్తమయ్యే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.